ఆది జగన్ గారు, వారిని కూడా వేదిక మీద సౌరంగా ఆహ్వానిస్తున్నాం. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ చంద్రపూడి శ్రీ పి పరమేశ్వర గారు ప్రిన్సిపల్, మరియు వారి యొక్క స్టూడెంట్స్ ఐదుగురు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జీరా గారు. గవర్నమెంట్ సారీ ఏపీ సోషల్ అసోసియేషన్లో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కళాశాలకు, తల్లిదండ్రులకు, మీ ఊరికి మంచి పేరు ప్రఖ్యాతులను ఆశిస్తూ ఇప్పుడు ఒక కాలేజీ పేరు చదువుతాము. కాలేజీ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ లేకపోతే కులమతాలకు అతీతంగా అందరికీ ఈ రోజున పేదరికాన్ని ఒక కులమానంలో తీసుకొని, ఆర్థిక పరిస్థితులు కొలమానంలో తీసుకొని మరి అందరికీ కూడా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఎందుకంటే మీ ద్వారానే తల్లిదండ్రులకు ఇంకా ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి ఈ రోజున మన రాష్ట్ర భవిష్యత్తు అనేది మీ మీద ఆధారపడి, మన రాష్ట్ర భవిష్యత్తు ఈ రోజున ముందుకెళ్ళాలంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఈ రోజున అంటే ఇప్పుడు ఇది కనుక మనకి మిస్ అయితే ఎటు కాని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూడండి, అన్నం ఉడికేటప్పుడు అన్నం ఉడుకుతూ ఉంటుంది కదా, అన్నం ఉడికిపోయిన తర్వాత వచ్చి మరీ సరిపోదనసి మళ్ళీ కొత్తగా మనం బియ్యం కడిగేస్తే ఎట్లా ఉంటుంది? అన్నం ఉడికింది పోతుంది, వేస్ట్. అది ఉడికేసరికి ఏమవుతుందో తెలియదు, మీకు పక్కాగా అర్థం కావాలండి. ఇప్పుడు కరెక్ట్గా ఒక టైప్లో ఉడికిన అన్నాన్ని చక్కగా అందరికి వండి వడ్డించడానికి కరెక్ట్ టైంలో ఆచుకోవటమే బెటరు, అవునా? గింజ ఆచడమే బెటరు, కరెక్ట్గా అర్థం అవటానికి చెప్తున్నా. మళ్ళీ ఇది ఉడకలేదు కదా ఒకటి అని ఇంకొకలో తెలుసుకోకుండానో లేకపోతే ఎట్లానో వచ్చేసి మళ్ళీ అందులో మళ్ళీ వేసి తిప్పేద్దాం ఉడికిపోతుందిలే అనుకుంటే మొత్తానికి పోతుంది అన్నం, ఎవరికి కూడా అందని పరిస్థితి. కాబట్టి ఎందుకు చెప్పానో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. సో పర్ఫెక్ట్గా కరెక్ట్ టైంలో ఉడికిన అన్నం వార్చి అందరికీ ప్లేట్లో చక్కగా నిగనిగలాడుతూ రావాలంటే సో మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్, సపోర్ట్ పేరెంట్స్ ద్వారా తెలియచేయాలి. మీరు కూడా ఆలోచించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ మేడం. ముందుగా మంచి టీచర్ మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన కాలేజీలో మరి మన టీచర్స్ కానీ మన లెక్చరర్స్ కానీ మనకు ఒక మంచి దారిని చూపిస్తారు, ఆ దారిలో మనం ముందుకెళ్ళటానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా మీరందరూ కూడా కిట్స్ తీసుకొని ఈ కిట్స్ అంటే ఈ గేమ్స్ ద్వారా ఈ ఆటలు ఎవరికైతే ప్రావీణ్యత ఉంది, రాష్ట్ర స్థాయి దేశ స్థాయికి వెళ్ళారు, వాళ్ళందరూ మంచి పథకాలు తీసుకొచ్చి మన రాష్ట్రానికి, మన గ్రామానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి, మంచి అవార్డ్స్ తీసుకురావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజున దేశ భవిష్యత్తు యువత మీద ఉంది. ఈ రోజున యువతకి అన్ని రకాలుగా చేదోడువాదోడుగా ఉండాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. మీ డిగ్రీ కంప్లీట్ అయ్యి వచ్చేసరికి మీరు నెక్స్ట్ ఇయర్కి ఎన్నో ఇండస్ట్రీస్, ఐటీ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐటీ కూడా ఎన్నో మన రాజధానిలో వస్తాయి, వైజాగ్లో వస్తాయి. ఇప్పటికే లోకేష్ గారి యొక్క సారథ్యంలో, సీఎం గారి యొక్క సారథ్యంలో ఎన్నో ఐటీలు తీసుకొస్తున్నారు, ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకునేసరికి ఉద్యోగాలన్నీ కూడా చక్కగా మొత్తం మన రాష్ట్ర బిడ్డలకే ఇచ్చే విధంగా ఈ రోజున ఎన్నో ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీస్ని కూడా రెడీ చేస్తున్నారు. మీరు చదువు పూర్తయ్యేసరికి టాలెంట్ ఉన్న, మన టాలెంట్ మన దగ్గర ఉంటే ఎక్కడికి పోదని డెఫినెట్గా మన టాలెంటే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరు కష్టపడండి. ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మంచి ఇండస్ట్రీస్, మంచి ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రాన్ని మనకి ఇస్తే ఈ రోజున ఒక కుటుంబ పెద్దగా మన రాష్ట్రానికి పెద్ద దిక్కుగా 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేని రాష్ట్రాల్లో మరి రాజధానిని కడుతూ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ప్రతి కుటుంబము చల్లగా ఉండాలి, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి వ్యక్తి కూడా వెలుగుతూ ఉండాలనే ఒక మంచి ఆశయంతో ముందుకెళ్తున్నారు. ప్రతి గ్రామము అభివృద్ధితో కళకళలాడే విధంగా చేయాలనే ఒక మంచి సంకల్ప బలంతో ముందుకెళ్తున్నారు. ఈ రోజున
ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పథకాలు తీసుకోని వ్యక్తి అంటూ లేరు. ఎందుకంటే ఈ రోజున అన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా